పెట్టి దండం పెట్టుకుంటున్నాను. నాకు చిక్క పట్టేసి అసలు నా వల్ల కథలు అనుంచలేక ఏం చెయ్యాలి, ఇట్లా ఇంకా బాధ పెట్టుకున్నాను, కొనుక్కోవడానికి కూడా లేదు అని అనుకునే టైంలో పక్కకెళ్ళి సైకిల్ మీద అనుకున్నట్టే ఇటు మెరుగుదు ఇంకా తగ్గల వాళ్ళ అబ్బాయి తిన్నా ఆయన పైకి వెళ్ళే లోపు గోపాల్ రావు సాయం తీసుకొచ్చిన బెడ్ మీద నేను అనుకోకుండా వెళ్ళి ఆ రూమ్ లోకి వెళ్ళి కొనుక్కున్నట్టు అసలు నాకు ఏమనిపించలే. అసలు ఏ సంగతి ఏంటి పండుకోగానే మన పాట సాయి మా పాడు ఇద్దరు వచ్చి గోపాల రావు సాయి పెట్టుకునే ఊరి తీసి అట్లా రాయి నాకు అంటే పాప నేను లేకపోయినా అని మా గోపాల రావు సాయి పాప అట్లా నిరూపించారంట ఊరి ఎమ్మోటి అసలు సాయి పాట అందరూ ఉన్నారు. తర్వాత మళ్ళా సంస్కృతి గుంటూరు మళ్ళా వెళ్ళాం సార్. వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం సాయి వాళ్ళ కార్యక్రమానికి ఆ రోజు అందరూ వెళ్ళాం. అందరూ వెళ్ళి భోజనం చేస్తున్నాం సాయి. మూడు మెట్లు స్టెప్పులుగా ఉన్నాయి. ఉంటే నేను లాస్ట్ మెట్లో కూర్చుంటే ముందు కూర్చున్నాను. ఒక పెద్ద ఆయన వచ్చి అంత ఊరు కొంచెం ఊరి పట్టాలు కట్టుకొచ్చి నా చేసి వీళ్ళ మీద నుంచి నాకు ఇక్కడ కనిపించారు. ఇదేంటి అసలు నాకు అర్థం కాదు ముందు కాదు నాకు ఇచ్చారు అంటే బాబా శరీరాన్ని వదిలినా కూడా గోపాలరావు సాయి ఆ ఊరి రూపంలో మనందరిలో ఉన్నారు. ఆ రోజే ఊరి శరీరం వదిలిన రోజు ఊరి నాకు స్థాపించారు. మళ్ళీ ఆ రోజు కూడా మళ్ళీ ఊరి ఇచ్చారు బాబా. ఇది చాలా మనందరం మాటలు కాదు మనం బాబా మాటలు నడుస్తున్నామా లేదా అని మనం మనమే గవ్వాలి. మన ఇంట్లోనే ఉంటాడు మన బాబా ఎక్కడికి వెళ్ళడు. అట్లా గోపాల రావు సాయి లాగా మనందరం కూడా పాటలు ఇంకా ఇంకా నడవాలి సాయి. సాయి బిడ్డలందరికీ వేల వేల కృతజ్ఞతలు సాయి రామ్ సార్.